టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వెర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. తమ్ముడు అన్నయ్య తరఫున అందరి తరఫున మాట్లాడు మాట్లాడు. ఇందాక రఘురామ కృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండే కారులో, త్రిపులారు గారిని కలిసి గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండే కారు ఇటు తిరిగింది, కట్ చేస్తూ ఇంకో కారు ఆడేది నా వెనక. కొంచెం ఇటు ఐటికి సీట్ ఇటు తినగానే ఇంకో కారు ఆడేది నా వెనక. మనం వచ్చింది ఒక్క కారులో కదా, ఇంకో కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా, మళ్ళీ ఇంకొక కారు వచ్చింది, ఇంకొక కారు వచ్చింది. వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా, నా డైహార్డ్ ఫ్యాన్స్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు. నేను ఎట్ట పోతుంటే అట్ట వస్తుంటారు. సరే ఇదేందబ్బా ఇది ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక. సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి, నేను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తా ఉన్నా, కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను, టక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు, కట్ చేస్తే చిరంజీవి గారు కట్ ఒకటి కనబడింది అంతే. నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కడికి దిమ్మ తిరుగుతుంది. ఒక్క కారు కూడా నాకు కనబడలే, ఎటమైనా ఇప్పటికీ కనబడలేదు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస, పులస అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండు, టాజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది, గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది. ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురీయదలేదు, దానివల్ల కాదు, ఒక్క పులస మాత్రమే ఎదురీది, సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్లో హిస్టరీని సృష్టించి, అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులస అయితే కష్టాలని నష్టాలని బాధ్యతల్ని బాధల్ని ఏమాత్రం తల వంచకుండా తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి. అంటే అన్ని చేపలు వేరు, పులస చేప వేరు, దానికోసం తెగ కొట్టుకుంటున్నది రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు, విఆర్ లా కాలేజీలో కూడా చదువుకున్నారు. చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్య మధ్యలో వచ్చేస్తుంటుంది, అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నెల్లూరులో బస చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. అభిమానంలో కూడా చాపను మర్చిపోలేవాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.